శ్రీ శ్రీ గారు ఎప్పుడో చెప్పినట్లు గుర్తు చిన్నప్పుడు చదువుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అధికార పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత వైసీపీ నాయకత్వానికి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకా పెద్ద వారందరికీ కూడా అరాచకం వీళ్ళే చేస్తూ ఉన్నారు, దౌర్జన్యం వీళ్ళే చేస్తున్నారు, దుర్మార్గాలు వీళ్ళే చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఆ మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయనకి ఎన్ని చెప్పినా కూడా నవ్వి పోదురుగాక నాకేటి అని చాలా నిర్లజ్జగా వ్యవహరిస్తాడు. అంటే వాడుకో భాషలో సిగ్గు లేకుండా, అటువంటి మాట నేను వాడను కనుక నిర్లజ్జగాని గౌరవంగా అంటున్నా, నిర్లజ్జగా వ్యవహరిస్తాడు ఆయన. పలమనేరులో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, వెంకటే గౌడ ఆయన పేరు, పలమనేరు ఎమ్మెల్యే. ఏం చేయాలి అతను చేసిన తప్పులకి? హ్యాస్ టు బి అరెస్టెడ్. పబ్లిక్లో అరెస్ట్ చేసి అతనికి బేడీలు వేసి నడి రోడ్డు మీద లాక్కుంటూ వెళ్ళాలి. అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్తారు చూడండి, అలా తీసుకెళ్ళాలి ఆ పలమనేరు శాసనసభ్యుడు గౌరవ వెంకటే గౌడ గారిని. ఏంటి వల్లరామయ్య గారు అంత గట్టిగా చెబుతున్నారంటే అతను చేసిన పనులు అవి. పాత్రికేయ సోదరులు, ప్రజానీకం కూడా, ఈ వ్యూయర్స్ కూడా దయచేసి ఏం జరుగుతుందో వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితులు ఏమిటని ఒకసారి అర్థం చేసుకోవాలా? ఎంత అరాచకం జరుగుతుందో చూడాలా. పలమనేరులో, చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో కొలమాసినపల్లి అని ఒక విలేజ్ ఉంది, కొలమాసినపల్లి. ఆ విలేజ్లో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ అని ఉంది, క్రషర్. ఆ క్రషర్ యజమాని ఆర్ జనార్దన్ నాయుడు. ఈయన యాక్చువల్గా బెంగళూరు కేజీఎఫ్లో ఉంటారు, కోలార్ డిస్టిక్లో. ఆయన ఇక్కడ క్రషర్ నడుపుకుంటూ ఉన్నాడు. 2019 నుంచి ఆయన క్రషరు నడుపుకుంటున్నాడు, 4 డబ్బులు సంపాదించుకున్నాడు కష్టపడి. ఈ క్రషర్కి 1.7 హెక్టార్స్లో క్వారీ కూడా ఉన్నది, స్టోన్ క్వారీ కూడా ఉన్నది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఒకరోజున అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ వెళ్ళాట అతనికి, ఆపేయి నీ క్వారీ అన్నాట. ఎవరిని? జనార్దన్ రెడ్డిని, జనార్దన్ నాయుడు, సారీ జనార్దన్ నాయుడు. పోలవరం పలమనేరు కాన్స్టిట్యుయెన్సీ కోలమాసినపల్లి విలేజ్లో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్. ఎందుకయ్యా నేను ఎందుకు ఆపాలంటే, మా ఎమ్మెల్యే గారు ఆపమన్నారు, మంత్రి గారు మా ఎమ్మెల్యేకి చెప్పారు, మంత్రి అంటే పెద్దిరెడ్డి గారు మా ఎమ్మెల్యేకి చెప్పారు, మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పారు మీరు క్రషర్ ఆపండి, ఒక్క స్టోన్ ఒక్క రాయి కూడా బయటకు వెళ్ళటానికి వీల్లేదు, క్వారీంగ్ ఆపండి, క్రషర్ రన్నింగ్ ఆపండి. ఇతను బాధపడుతూ అడిగాడు, ఎందుకు ఆపాలండి, ఏమిటి నేను చేసిన నేరం ఏంటి, కరెంటు బిల్లు కరెక్ట్గా కడుతున్నా, అన్ని సుంకాలు కడుతూ ఉన్నా, నా వెహికల్స్ అన్నిటికీ నేను ఎవరి మంత్ నేను కడుతూ ఉన్నా, నేను ఎందుకు ఆపాలి అంటే ఎమ్మెల్యే గారు ఆపమన్నారు. నువ్వేమైనా ఉంటే ఎమ్మెల్యేతో సెటిల్ చేసుకో, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి పాపం బాధపడుతూ కుర్రాళ్ళని తీసుకొని పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళాడు అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి.